ವೀಕ್ಷಕರಿಗೆ ನಮಸ್ಕಾರ. ನಿನ್ನ ತೆಲಂಗಾಣಲೋ ಪೊಲೀಸ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ರಿಕ್ರೂಟ್ಮೆಂಟ್ ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ರಿಜಲ್ಟ್ಸ್ ಫಲಿತಾಲು ವೆಲ್ಲಡಿಸಿದಂ ಜರುಗಿದೆ. ಮನವು ಒಕಸಾರಿ ವಾಟನ್ನು ಪರಿಶೀಲಿಸ್ತೇ ಎವರೈತೇ ಇಪ್ಪಟಿದಾಕಾ ಈ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಬಿಸಿ ರಿಸರ್ವೇಷನ್ ಗುರಿಂಚಿ ఒక అసహ్యకరమైన మా మాటలు మాట్లాడుతూ దానివల్ల మెరిట్ దెబ్బతింటుంది, తర్వాత దేశం భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పేసేసి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిన్న రిజల్ట్స్ చూస్తే ఏం జరిగిందో తెలుస్తా ఉంది. ఈ మోడీ గారు 2019లో సైలెంట్గా తీసుకొచ్చిన 103వ సవరణ ద్వారా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ది ఓసీస్ అంటే ఓసీలలో పేదలు అన్న భావంతో చేసిన రిజర్వేషన్ ఫలితంగా నిన్న ఏమవుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలు సెలెక్ట్ అయినారు. ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్లకు వాళ్ళ లిమిట్లో వాళ్ళు దాటకుండా వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ చివరికి ఏమైంది, 3% జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఇది అన్యాయంగా అడ్డగోలుగా మనకు ఈ రిజర్వేషన్ అమలు చేసి ఈరోజు ఎవరైతే పేదరికం లేకపోతే కుల వివక్ష లేకపోతే అంటరానితనం వీటన్నిటి మీద దాని గురించి ఇచ్చిన రిజర్వేషన్లు ఈ పేదరికం పేర ఈ మనకు ఆధిపత్య కులాలకు ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు వీళ్లకు చాలా తీరని అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు 3% ఉంటే 10% రిజర్వేషన్ ఇవ్వటం ఏంటి? 3% మనకు ఈ మన 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ ఆధిపత్య కులాలు 6 కోట్లు ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళ దామాష ప్రకారము వాళ్లకు 3% ఇవ్వండి, లేకపోతే 4% ఇవ్వండి. సో నువ్వు 10% ఇచ్చేసేసి ఈ వీళ్ళ కడుపు కొట్టడం అనేది న్యాయం కాదు. ఇది దీన్ని ఎంత త్వరగా దాన్ని సరిదిద్దితే అంత మంచిదని చెప్పేసి ఈ మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు పేదలు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, మేము కాదంటే లేదు. కానీ ఈ రకంగా ఇక్కడ 126 వచ్చిన బీసీ కదనికి రావటం లేదు, ఆడ 98 100 వచ్చిన ఊసేతనికి ఉద్యోగం వస్తే మరి దీన్ని ఏమని చెప్పాలి మనం? ఆలోచించండి, దీనికి పరిష్కారం త్వరగా చేయకపోతే రానున్న 2024 ఎలక్షన్లో దీని ఫలితం మీరు అనుభవించక తప్పదు. థ్యాంక్ యూ.